వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్లీ కరెంట్ ఎకానమీ సెషన్ సో మనం కరెంట్ ఎకానమీని ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేస్తూ వెళ్తుంటాం సో మీకు తెలుసు ఒక వీక్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా మనం కరెంట్ ఎకానమీలో కవర్ చేస్తూ జరుగుతుంది ఏదైతే మనం ఆన్లైన్ మాడ్యూల్స్లో ఎకానమీ మాడ్యూల్ యాజ్ వెల్ ఆస్ గ్రూప్ టూలో మేజర్గా ఎకానమీని మనం డిస్కస్ చేస్తున్నామో మేజర్గా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎకానమీ కరెంట్ ఎకానమీ అనేది క్రూషల్ రోల్ను ప్లే చేస్తుందని మీ అందరికీ తెలుసు కరెంట్ ఎకానమీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది స్టాండర్డ్ ఎకానమీ అనేది బేస్గా పెట్టుకొని దాన్ని అప్డేట్ చేస్తూ కరెంట్ ఎకానమీలో మీకు టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది కరెంట్ ఎకానమీ నుంచి మీరు చాలా నేర్చుకోవటం జరుగుతుంది సో స్టాండర్డ్ని బేస్ చేసుకొని ఎనివే ఈ వీక్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ని మనం ఈ మాడలో డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ది వచ్చేసి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ పదిహేనవ ఆర్థిక సంఘం సో ఫినాన్స్ కమిషన్ ఈ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్లో ఒక న్యూ ఇనిషియేటివ్ ఉండింది ఏంటంటే హెల్త్కి గ్రాంట్స్ని ఇచ్చింది అంటే ఆరోగ్య వసతులను మెరుగుపరచడానికి గ్రాంట్స్ని ఇచ్చింది ఫినాన్స్ కమిషన్ అనేది గ్రాంట్స్ ఇస్తూ ఉంటుంది గ్రాంట్ లోన్ అనే టూ టర్మ్స్ ఉంటాయి మనకి ఎకనామిక్స్లో లోన్ అంటే ఏంటంటే నేను మీకు లోన్గా ఇస్తే మనీని మీరు నాకు తిరిగి వడ్డీ రేట్తో వడ్డీ రేట్తో పే చేయాలి గ్రాంట్గా ఇస్తే తిరిగి పే చేయాల్సిన అవసరం లేదనమాట అది గ్రాంట్గా అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న కొన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు టెన్ స్టేట్స్ ఉన్నాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్తో కలిపి లెవెన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉండేవి ఇప్పుడు టెన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి ఈ టెన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ దాదాపుగా నైంటీ పర్సెంటేజు దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ గ్రాంట్ గానే ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది అంటే తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు అందుకని మనం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనీ వస్తే వాటిని మనం తిరిగి పే చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఎనివే ఇది గ్రాంట్ అండ్ లోన్ కి డిఫరెన్స్ అయితే ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ హెల్త్ కి ఎక్కువ గ్రాంట్స్ ని అలోకేట్ చేసింది ఇయర్ ఎక్స్క్లూజివ్లీ స్టేట్ గవర్నమెంట్స్ కి హెల్త్ గ్రాంట్స్ ఇస్తుంది దాంతో పాటు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ సో లోకల్ గవర్నమెంట్స్ అంటే స్థానిక సంస్థలు రాష్ట్రాలకే కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గ్రామ పంచాయత్ సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే గ్రామాలలోకి తర్వాత జిల్లా పరిధిలోను మున్సిపాలిటీస్ పరిధిలోను లోకల్ స్థానిక సంస్థలకి గ్రాంట్స్ ఇస్తుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నేరుగా గ్రాంట్స్ ఇస్తుంది స్టేట్ కి ఇస్తుంది లోకల్ బాడీస్ స్థానిక సంస్థలకు కూడా ఇస్తుంది స్థానిక సంస్థలు మనకు రెండు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్ అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఈ ఇయర్ తన రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది సో అది ఇంకా అఫీషియల్గా పూర్తిగా బయటకు రానప్పటికీ కూడా మేజర్ పాయింట్స్ని మనం అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం రీసెంట్గా ఉన్న కరెంట్ ఎకానమీలో కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడాం అయితే ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్ న్యూగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటంటే హెల్త్కి గ్రాంట్స్ ఇవ్వటం ఇంతకు ముందు వరకు హెల్త్ అంటే పీపుల్ హెల్త్ని ని ప్రొటెక్ట్ చేయడానికి గ్రాంట్స్ ఎప్పుడు ఎలొకేట్ చేయలేదు కానీ ఫస్ట్ టైం చేసింది ఎందుకో మీకు అందరికీ తెలుసు కోవిడ్ నైన్టీన్ రావడంతో హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది బాగా పెరిగింది మనకి ఇంతకు ముందు వన్ పర్సెంటేజ్ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిగా ఉండేది స్థూల దేశీయోత్పత్తిలో ఒకటి లేదా రెండు పర్సెంటేజ్ మధ్యలో ఉండేది ఇప్పుడు రెండు పర్సెంటేజ్ దాటిపోయింది సో ఈ సంవత్సరం ముప్పై ఐదు వేల కోట్లు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కే ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ ఇయర్ సో అందుకనే హెల్త్ ఎక్స్పెండిచర్ బాగా ఇంక్రీజ్ చేసిందని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ అందుకనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కూడా రాబోయే ఆరోగ్య అవసరాలు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఒక న్యూ ఇనిషియేటివ్స్ తో ని ఇవ్వడం జరుగుతుంది ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫస్ట్ టైము ఫినాన్స్ కమిషన్ హిస్టరీలోనే ఫస్ట్ టైము హెల్త్ కి గ్రాంట్స్ ఇవ్వటం అనేది న్యూ ఇనిషియేటివ్ గా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మీరు గమనిస్తే స్టేట్స్ కి ఎంత గ్రాంట్స్ ఇస్తున్నారు లోకల్ గవర్నమెంట్స్కి ఎంత గ్రాంట్స్ ఇస్తున్నారు అనేది ఈ స్లైడ్స్లో మీరు చూడొచ్చు సో ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ హెల్త్ కేర్ కోసం ఎయిటీ థౌజండ్ క్రోర్స్ లోకల్ గవర్నమెంట్స్లో చూస్తున్నాం మనం డయాగ్నోస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం సో అప్రాక్సిమేట్గా గా ఫార్టీ థౌజండ్ క్రోర్స్ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మనకి జస్ట్ అబ్జర్వ్ చేయడానికే కానీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవసరం లేదు కానీ ఇక్కడ ఈ స్లైడ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ న్యూ గా ఫస్ట్ టైం హెల్త్ కి గ్రాంట్స్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్స్ కి లోకల్ గవర్నమెంట్స్ కి ఆ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫినాన్స్ కమిషన్ గురించి మనం ఒకసారి చూస్తే ఆర్థిక సంఘం ఫినాన్స్ కమిషన్ అంటే ఆర్టికల్ టూ ఎయిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫినాన్స్ కమిషన్ అధికరణ రెండు వందల ఎనభై అనేది ఆర్థిక సంఘం గురించి చెప్తుంది ఏ ఫినాన్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ లో ఉన్నాం ఏ ఫినాన్స్ కమిషన్ అయినా ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది కోవిడ్ నైన్టీన్ కారణంగా ఈ ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైం పీరియడ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది యాక్చువల్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండాలన్నమాట సో ఇలా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మధ్యలో డిఫరెన్సెస్ వస్తే డివిజిబుల్ పూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చిన ట్యాక్స్ ని స్టేట్ గవర్నమెంట్స్కి ఎలా పంచాలి స్టేట్ గవర్నమెంట్స్ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఎంత తీసుకోవాలి అనేది ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు వంద రూపాయలు కనుక ట్యాక్సుల ద్వారా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తే ప్రజెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఫార్టీ వన్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్కి ఇవ్వాలి ఇంతకు ముందు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఉన్నప్పుడు ప్రతి వంద రూపాయల్లో నలభై రెండు శాతం ట్యాక్సులను ఎవరికి పంచాలంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు పంచాలి ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్తో ఇరవై తొమ్మిది ఉండేది కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ అది ఫార్టీ వన్ పర్సెంటేజ్ కి తగ్గింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి ఆ వన్ పర్సెంటేజ్ తీసి జమ్మూ కాశ్మీర్ కి ఇన్చేట్ చేయటం జరుగుతుంది మనీని ఎనివే ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ స్టేట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ట్యాక్సిబుల్ డివిజబుల్ పూల్ ఆఫ్ టాక్సెస్ లో ఎంత పంచాలి అంటే ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఇది గుర్తుపెట్టుకోండి థర్టీన్ థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇది థర్టీ టూ ఉండేది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫార్టీ టూకి మారింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫార్టీ వన్కి మారింది సో ఇది ఫినాన్స్ కమిషన్ యొక్క ముఖ్యమైన విధానంలో ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ గుర్తుపెట్టుకోండి ఇది రాజ్యాంగపరమైన సంస్థ సో ఫినాన్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే నీతి ఆయోగ్ అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ సో రాజ్యాంగపరమైన సంస్థ కాదనమాట ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది కాన్స్టిట్యూషన్ బాడీ ఏది కాన్స్టిట్యూషన్ బాడీ కాదో ఆ అంటే రాజ్యాంగపరమైన సంస్థ ఏది రాజ్యాంగపరమైన సంస్థ కాదు ఏదు అనేది పాలిటిక్స్ ఎక్కువగా అడుగుతుంటారో ఒకసారి చూసుకోండి సో ఇది ఈ స్లైడ్ నుంచి మనం నేర్చుకునేది నెక్స్ట్ చూడండి రీసెంట్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ కింద చాలా స్కీమ్స్ ని మనం అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండిజీనియస్ గా మనం గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయటం అనేది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మోస్ట్ ఈ వార్డ్స్ని మనం గమనిస్తూ ఉంటాం దానికోసం ఇండస్ట్రీస్ని డెవలప్ చేయటం కోసం ఎస్పెషల్లీగా ఇండియన్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయటం కోసం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ని ని ఇంక్రీజ్ చేయటం కోసం అది ఆటోమొబైల్ సెక్టార్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫార్మస్యూటికల్ కానీ బ్యాటరీస్ కానీ టెలికామ్ కానీ సో ఏసీలు కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ ఇటన్నిటిలో కూడా సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ సింపుల్ గా చెప్పాలంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారాలనేదే మోడీ యొక్క ఇనిషియేటివ్ గా కనిపిస్తుంది అనమాట దానికోసం ఒక న్యూ స్కీమ్ని తీసుకొచ్చారని మనకు తెలుసు ఈ స్కీమ్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఆ స్కీమే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఆ పేర్లోనే ఉంది చూడండి ప్రొడక్షన్ ఎక్కువగా మీరు వస్తువులను ఉత్పత్తి చేస్తే ఒక ఫ్యాక్టరీ పెట్టి దానికి లింక్ అయ్యి గవర్నమెంట్ మీకు కొంత ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట అదే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద సపోజ్ నేను టీవీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను రెండు వేల ఇరవైలో వంద టీవీలు తయారు చేశాను రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల టీవీలు తయారు చేశాను నా గ్రోత్ వంద పర్సెంటేజ్ అప్పుడు గవర్నమెంట్ నాకు నువ్వు బాగా ఉత్పత్తి చేస్తున్నావని ఫోర్ నుంచి సిక్స్ పర్సెంటేజ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట నాకు సబ్సిడీ ఫామ్ లోనో అదర్ ఫామ్ లోనో నాకు ప్రయోజనాలు కల్పిస్తారు ప్రతి వందలో రెండు నాలుగు నుంచి ఆరు రూపాయల వరకు సో ఇది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే దీని యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ఉత్పత్తి చేయాలి ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేయాలి వాటిని మార్కెటింగ్ చేసుకోవాలి సో ఇది వాళ్ళ యొక్క క్రైటీరియా అనమాట ఇలా ఉన్న వాటిని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద మీకు కొంత ఉత్పత్తి చేసినందుకు గాను ఒక సంవత్సరానికి సంవత్సరానికి మీరు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నందుకు గానీ మీకు కొంత ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట అయితే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు థర్టీన్త్ సెక్టార్ ఉన్నాయి పదమూడు రంగాలకి ఈ స్కీమ్ ని అనౌన్స్ చేస్తున్నారు ఈ పదమూడు రంగాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఏ ఏ ఏ రంగానికి ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము అటాచ్ అయ్యిందంటే ఆటోమొబైల్ సెక్టార్ ఎక్కువగా ఫస్ట్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది చూడండి సో పర్సంటేజ్ సో అంటే ప్రొడక్షన్ మేజర్గా ఎక్స్పోర్ట్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం గూడ్స్ని ని సో దాదాపుగా ఆటోమొబైల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ సెకండ్ ప్లేస్ లో ఉంది సో ఎంత పర్సెంటేజ్ అవసరం లేదు ఆర్డర్ పెట్టుకుంటే ఫార్మసిటికల్ నెక్స్ట్ పొజిషన్ లో ఉంది బ్యాటరీస్ నెక్స్ట్ పొజిషన్ లో ఉంది తర్వాత టెలికామ్ తర్వాత ఫుడ్ ప్రొడక్ట్స్ తర్వాత టెక్స్టైల్స్ తర్వాత ఏసీస్ అండ్ ఎల్ఈడిసి తర్వాత స్టీలు తర్వాత సోలార్ సో ఇలా థర్టీన్ థర్టీన్ వన్ త్రీ థర్టీన్ సెక్టార్ కి ప్రొడక్షన్ ఇన్కి ఇన్సెంటివ్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఈస్ కలెక్టెడ్ సెస్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి సెస్ అండ్ సర్చార్జ్ ఈ రెండు కూడా ఆర్టికల్ టూ సెవెంటీ అండ్ టూ సెవెంటీ వన్ తో సంబంధించినవి ఆర్టికల్ టూ సెవెంటీ వన్ అధికారంలో రెండు వందల డెబ్బై ఒకటి ఏం జరుగుతుందంటే సెస్ అండ్ సర్ఛార్జ్ ని సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తే ఆ వచ్చిన మనీని స్టేట్ గవర్నమెంట్ కి పంచాల్సిన అవసరం లేదు కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు అంటే జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను ఎక్సైజ్ డ్యూటీ ఎక్సైజ్ సొంకం కస్టమ్ డ్యూటీ కస్టమ్ సొంకం సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ డ్యూటీ సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ తో పంచుకోవాలి పూల్ పూల్లో ఉంటుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్టికల్ టూ సెవెంటీ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కనుక కలెక్ట్ చేస్తే వాటిని స్టేట్ గవర్నమెంట్స్ తో పంచాలి కానీ ఆర్టికల్ టూ సెవెంటీ వన్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కనుక సర్ఛార్జ్ కానీ సెస్ ప్రకారం కానీ కలెక్ట్ చేస్తే వాటిని స్టేట్ గవర్నమెంట్స్ తో పంచాల్సిన అవసరం లేదు అంటే సెస్ ని సర్ ని పంచదు అసలు ట్యాక్స్ కి సెస్ కి సర్ కి డిఫరెన్స్ ఏంటి సెస్ అన్నా కానీ వన్ టైప్ ఆఫ్ ట్యాక్సే పన్నే కానీ ఏంటంటే సెస్ అంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు హెల్త్ సెస్ అన్నారనుకోండి సో సపోజ్ రోడ్డు మీద రీసెంట్ గా హెల్త్ సెస్ వేశారు అంటే సింపుల్గా ఇప్పుడు పెట్రోల్ మీద హెల్త్ సెస్ ఉందనుకోండి పెట్రోల్లో ప్రతి వంద రూపాయల్లో రెండు రూపాయలు హెల్త్ సెస్ అన్నారనుకోండి ప్రతి నేను ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాను దీంట్లో రెండు రూపాయలు ఎక్కడికి వెళ్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి దేనికి ఉపయోగిస్తుంది అది హెల్త్ కోసమే ఉపయోగిస్తుంది భారతదేశంలో హెల్త్ ఎక్స్పెండిచర్ కోసం ఉపయోగిస్తుంది ఆరోగ్యం మీద ప్రజల ఆరోగ్య అవసరాలు ఖర్చు పెడుతుంది సెస్ అంటే దేనికోసం వసూలు చేశారో దాని మీదే ఖర్చు పెడతారు ట్యాక్స్ అంటే ఎలా వసూలు చేసినా గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటుంది ఎలాగైనా కానీ సో ఇది సెస్ కి నార్మల్ కి డిఫరెన్స్ అయితే రీసెంట్ ఏంటంటే పెట్రోల్ డీజిల్ మీద ఇంతకు ముందు నార్మల్ ట్యాక్స్ ఎక్కువగాను సెస్ ఛార్జ్ తక్కువగాను ఉండేది నార్మల్ ట్యాక్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూలో స్టేట్స్ కూడా పంచాల్సి ఉంటుంది కానీ సెస్ సర్చార్జ్ బాగా పెరిగిపోతే ఏమవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఉంచుకుంటుంది పెట్రోల్ డీజిల్ ద్వారా వచ్చిన ట్యాక్స్ అనేది ఎక్కువగా సో ఇక్కడ చూడండి దాదాపుగా టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఈ బాగా బ్లాక్ గా ఉన్న మార్క్ ఏమో పార్ట్ దట్ గోస్ ఇన్ డివిజిబుల్ పూల్ అంటే ట్యాక్స్ ద్వారా వచ్చేది స్టేట్ గవర్నమెంట్స్ కి షేర్ చేసేదేమో బ్లాక్ లైను మీరు చూడండి నార్మల్ గా లైట్ కలర్ లో ఉన్న ఈ లైన్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్స్ తో షేర్ చేయదు ఇప్పుడు చూడండి రెండు వేల పదహారులో సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ రూపీస్ పర్ లీటర్ అంటే ఒక్కొక్క లీటర్ కి ఏడు పాయింట్ ఏడు మూడు రూపాయలు వస్తా ఉంటాయి కలెక్షన్ ఇది స్టేట్ గవర్నమెంట్స్ తో పంచుకునేది సో స్టేట్ గవర్నమెంట్స్ తో రెండు వేల పదహారులో పన్నెండు రూపాయలు ఉంది స్టేట్ గవర్నమెంట్స్ తో పంచుకొని సెస్ పైన ఏమో లైట్ లైన్ సెస్ అనమాట కిందదేమో ఏమో జస్ట్ ట్యాక్స్ డివిజబుల్ పూల్ అది ట్యాక్స్ ద్వారా చూడండి అది పై లైన్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది అంటే సెస్ బాగా ఇంక్రీజ్ అయింది అంటే స్టేట్ గవర్నమెంట్స్ తో పంచుకోకోకుండా సెస్ని ఇంక్రీజ్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది పెట్రోల్ డీజిల్ వల్ల రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేది తగ్గిపోయింది చూడండి రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి సో రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ రూపీస్ నుంచి వన్ పాయింట్ ఫోర్ రూపీస్ వచ్చేసింది డివిజిబుల్ బుల్ అంటే ప్రతి వంద రూపాయల్లో వన్ పాయింట్ ఫోర్ రూపీస్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్స్తో పంచుకుంటుంది ఏది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి వంద రూపాయల్లో ముప్పై ఒకటి పాయింట్ ఐదు రూపాయలు ఫిబ్రవరి ఒకటికి తన దగ్గరే ఉంచుకుంటుంది అది పంచాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు పన్నెండు రూపాయలు మాత్రమే పంచకొండ ఉంచుకునేది ఇప్పుడు ముప్పై ఒకటి పాయింట్ యాభై రూపాయలు పంచకొండ సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గర ఉంచుకుంటుంది ఇంతకు ముందు సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ రూపీస్ పంచేది సో పంచే డివిజిబుల్ పూల్ ఇప్పుడు పంచే డివిజిబుల్ వన్ పాయింట్ ఫోర్ రూపీస్ కి పడిపోయింది ప్రతి లీటర్ కి సో ఇక్కడ మీ సింపుల్ గా ఇక్కడ ఏంటి అనేది మీకు అవసరం లేదు సింపుల్ గా సెస్ అండ్ సర్చార్జ్ సింపుల్ గా సెస్ పెట్రోల్ డీజిల్ మీద రెండు వేల పదహారు నుంచి స్లైట్ గా బాగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది దాంతో సెంట్రల్ గవర్నమెంట్ కి పెట్రోల్ డీజిల్ ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరిగింది స్టేట్ గవర్నమెంట్స్ కి పనిచేదానికన్నా కూడా సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ స్లైడ్ నుంచి సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ చూడండి పెట్రోల్ డీజిల్ లో సెంటర్ షేర్స్ డామినేట్ ఇన్ ద ఫ్యూయల్ ప్రైసెస్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అనేది బాగా డామినేట్ చేస్తుంది మొత్తంగా చూస్తే మీరు సింపుల్ఫై గా చూస్తే డీలర్ కి ఒక సపోజ్ పెట్రోలియం ని మనం దిగుమతి చేసుకుంటాం దాన్ని శుద్ధి చేస్తారు డేలర్స్ శుద్ధి చేసిన తర్వాత మొత్తానికి అది ఏం చేస్తుంది పెట్రోల్ బంకులకు వెళ్తుంది సో వెళ్ళే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ పడుతుంది వెళ్తుంది స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ పడుతుంది ఓకేనా సో ఇలాంటి మూడు ప్రాసెస్ జరుగుతాయి దాంట్లో చూడండి ప్రైస్ ఛార్జెస్ టు అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో థర్టీ పాయింట్ సిక్స్ సెవెన్ ఏంటంటే ప్రైస్ ఛార్జ్ టు డీలర్స్ డీలర్స్ వరకు వచ్చేసరికి ముప్పై పాయింట్ ఆరు రూపాయలు ఉంది పర్ లీటర్ అది నెక్స్ట్ పాయింట్ నుండి సెంటర్ షేర్ టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ రూపీస్కి వెళ్ళింది ప్రతి లీటర్కి తర్వాత డీలర్ కమిషన్ సో డీలర్ అంటే పెట్రోల్ బంక్ వాళ్ళు డీలర్స్ ఎవరైతే ఉన్నారో హిందుస్థాన్ పెట్రోలియం కానీ భారత్ పెట్రోలియం కానీ ఆ కమిషన్ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ రూపీస్ స్టేట్కి వెళ్ళే షేర్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ రూపీస్ అంటే ఇక్కడ మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతి లీటర్కి టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ రూపీస్ వస్తూ ఉంటే స్టేట్ గవర్నమెంట్కి ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ రూపీస్ స్టేట్ షేర్ వెళ్తూ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ వచ్చేసరికి దాన్ని చూడండి సో ప్రైస్ ఛార్జెస్ టు డీలర్స్ అంటే డీలర్స్ దగ్గరకు వచ్చేసరికి థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ రూపీస్ రిటర్న్ ప్రైస్ తర్వాత లెవెన్ పాయింట్ నైన్ నైన్ రూపీస్ సెంటర్ షేర్ తర్వాత త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ రూపీస్ డీలర్ కమిషన్ తర్వాత ట్వంటీ టూ పాయింట్ టూ సిక్స్ రూపీస్ స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ డామినెన్సే ఎక్కువగా ఉంది షేర్ కి ఫెబ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వచ్చేసరికి మొత్తం చేంజ్ అవుతుంది సో పెట్రోల్ ప్రైస్ తగ్గడం వల్ల పర్ బ్యారెల్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ వన్ రూపీస్ కి మనకి డీలర్ కమిషన్ డీలర్ ఛార్జ్ చేయడానికి వస్తుంది దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చూడండి థర్టీ వన్ పాయింట్ త్రీ త్రీ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ వచ్చి థర్టీ వన్ పాయింట్ త్రీ త్రీ ఎందుకంటే సెస్ని బాగా ఇంక్రీజ్ చేసింది ఇక్కడ మనం అర్థం చేసుకుని ఇంతకు ముందు లో చూసాం దాని తర్వాత త్రీ పాయింట్ సిక్స్ నైన్ రూపీస్ డీలర్ కమిషన్ డెలిర్ కమిషన్ ఎప్పుడు అలానే ఉంది త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్ త్రీ అండ్ హాఫ్ రూపీస్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళే కమిషన్ అలానే ఉండింది కానీ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళే షేరు సెంట్రల్ గవర్నమెంట్ సెస్ ని బాగా విధించడంతో పెట్రోల్ ప్రైసెస్ బాగా ఇంక్రీజ్ అయినాయి ఇది మనకు అర్థమవుతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకండి ఫ్యూయల్ ప్రైసెస్ మీద ఎంత సెస్ ని విధిస్తుందంటే అది ఎవరి కోసం మన కోసమే కాకపోతే సామాన్యుడికి ఇబ్బంది కలిగించవచ్చు కానీ ని డెవలప్ చేయడం కోసం అంటే ఇప్పుడు రోడ్లు పెట్రోల్ డీజిల్ మీద కనుక సెస్ తీసుకోకపోతే రోడ్ల మీద మనం వెళ్తా ఉన్నాం కానీ మనం రోడ్ ట్యాక్స్ జస్ట్ టోల్ గేట్స్ లో కడతారు కానీ నార్మల్ బైక్ నడిపి అతను ఏం కడతాడు మరి రోడ్లు డెవలప్ చేయాలంటే ఆ మనీ అంత ఎక్కడ వస్తాయి మీరు డైరెక్ట్ గా మిమ్మల్ని ఆపి రోడ్డు సెస్ కట్టమంటే మీరు కట్టలేరు అందుకని పెట్రోల్ డీజిల్ మీద వచ్చిన మనీని కొంత పర్సెంటేజ్ రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడానికి ఉపయోగిస్తారు రీసెంట్ గా టూ పర్సెంటేజ్ హెల్త్ సెస్ సిధించారు అంటే ప్రతి వంద రూపాయల్లో రెండు రూపాయలు హెల్త్ ఎక్స్పెండిచర్ కోసం వెళ్తుంది కోవిడ్ నైన్టీన్ వచ్చింది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వ్యాక్సిన్ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఇది కొత్త ఖర్చు మరి ఇలాంటి మనీని ఎక్కడ నుంచి తీసుకురావాలి ఎంతలో కంట కొన్ని సోర్సుల నుంచి సంపాదించుకోవాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇలాంటి వాటిని ఎంచుకోవటం జరుగుతుంది అనమాట సేనివే సో వీ విల్ మీట్ యూ అగైన్ థ్యాంక్ యూ వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎవరైనా ఆన్లైన్ కోర్సెస్ని పర్చేస్ చేయాలనుకుంటే కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్ని కాల్ చేసి ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు మీకు ఆన్లైన్ కోర్స్ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఎవరైతే మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా కరెంట్ ఎకానమీని ఎకానమీ అదర్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ని కంప్లీట్గా ప్రిపేర్ అవడానికి ప్రయత్నం చేయండి సో ఏవైతే మనకి రీసెంట్గా మెటీరియల్ తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టడంతో ఒక వన్ వీక్ మనం కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఇవ్వలేదు వాటికి సంబంధించి మొత్తం నేను కంప్లీట్ చేస్తాను డోంట్ వరీ జస్ట్ నేను ఇచ్చే మాడ్యూల్స్ అన్ని ఫాలో అయితే మీకు ఆ ఇయర్లో జరిగిన ప్రతి టాపిక్ కవర్ అవుతుందని నేను ఆ ఇవ్వగలుగుతాను